పెళ్లి పనులు అద్దరిపోవాలంటే కత్తే చూడు ఎలా అదరగొట్టేస్తున్నా. చిన్నపామర్తి నువ్వు వదిలే, అదేనయ్య పెళ్లి పనులన్నీ నా మీద వదిలే, నేను చూసుకుంటానని పద. అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య ఇన్నాళ్ళు నాకు అన్నయ్య లేడని బాధపడేదాన్ని, కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది. చూడమ్మా ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది. ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను గుర్తు చేశాను అంతే. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా. నువ్వు హ్యాపీగా వెళ్ళు. సీను నువ్వు నిజంగా కత్తి. హలో చెప్పా మరిది, నీకు గుడ్ న్యూస్ బావా. చెప్పు. మేఘన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు కత్తి అంది బావా. ఓకే కత్తి, నువ్వు సూపర్. మేఘన నెలవరకు తెగొట్టేసి నేను తిరుపతి తీసుకొచ్చేస్తాను బావా. తీసుకొచ్చే, మీ అక్క బంగారం అమ్మేసైనా సరే మీ పెళ్లి చేసేస్తాను. నేను కూడా కాళ్ళను సొక్కలు వేసేసుకుంటాను. ఓకే బావా. అమ్మ కత్తి సీనుగా నువ్వు వచ్చింది ఎందుకా చెప్తా. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంపియాలో అక్కడ సంపెత్తాను. అబ్బాయి రాజు గారు, పంపించలేదా? భీమాను వచ్చినప్పుడు నన్ను కలిసి వెళ్తాడు కదా, షూటింగ్ వెళ్తే దొప్పి తిన్నా కదా, నీ కూడా తగ్గించాను కదా. అలాంటప్పుడు పెళ్లికి పిలవకపోతే పిలవుతాడు కదరా, పిలవుతాడు కదా. ఎంత ధైర్యాన్ని కూడా ఫ్రెండ్ చదవడానికి. సీన్ గారు వచ్చింది పెళ్లి కాదండి. మీ పాదాల మీద ఒట్టండి. ఎక్కడ ఒక చీమ ఒక దోమ రెండు పెళ్లి చేసుకున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలి కదా, సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు గ్రాండ్ గా మల్లెపూలు గిల్లుపూలు స్వీట్స్ ఫ్రూట్స్ తో ఫస్ట్ నైట్ అరేంజ్ చేసాయి. రాత్రి వెళ్ళి చూసేసరికి ఆ దోవేమో రూమ్ బయట ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఓతగా తిరిగేస్తుంది. సీరియస్ గా ఫ్రెండ్ ఒకటి వచ్చి ఒరే బయట ఏం చేస్తారా, లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదరా అని అడిగితే ఆ దోవేమో ఒరే లోపల ఆల్ ఓవర్ పెట్టుకొని పడుకుంటా. మీ అందరికి నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే కత్తి సీను అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 9845678945 కి ఎస్ఎంఎస్ చేయండి. ఎందుకు, మా ఫోన్ నెంబర్స్ తెలుసుకోవడానిక? ఈ సెలికత్తలు చెడగొట్టడానికే పుడతాయి. ఏంట్రా ఎక్కడ వాడు అయ్యే బాబాయ్, మేము అమ్మాయి కోసం రావడం ఇచ్చారు. ఎవరు ఎందుకు వచ్చారు ఏం చేస్తున్నారు నాకు తెలుసురా. అయ్యో పదార్థ నేను అప్పుడు పని తాగింది మీ సంగతి చేస్తాను. నాకు చిన్న పని ఉంది, రాత్రి కదమ కార్యక్రమంలో కలుస్తున్నావే. బాయ్. కాలేజ్ లో ఏసీ నేను తీసుకొచ్చింది, వాళ్ళని జోకులు వేసి నవ్వించడాక నా ప్రేమ సంగతి ఏం చేసావు? అయ్యో మీ పనులు ఉన్నాను సార్. ఇదిగో అక్కడ మేఘన నవ్వుతా ఉంది కదా, మీరు అటు చూసి నవ్వండి. నవ్వుతే నవ్వితే లవ్ పుడుతుందండి, మీరు నవ్వండి నేను లవ్ పుడిచేద్దాం కదా. మీ సిక్కి సిమ్మాలి, ఇగో ఐ స్మైల్, మీరు నవ్వుతా ఉండండి. హలో సార్, అక్కడి సార్ నేను కత్తిని సార్. అదే సార్ సాహస బాలుడు అవార్డు కోసం ఒక అబ్బాయి కావాలన్నారు కదా, అబ్బాయి రాజు అని ఒక పులి దొరికాడు సార్. తన గురించి చెప్పంటారా? తను పిల్లాడు కాదు సార్, పిడుగు. ధైర్యంలో సుభాష్ చంద్ర బోస్ సార్. అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. నడిచి వస్తుంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సార్. అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడలో నిచ్చిన కట్ట బ్రహ్మన్న సార్. ఎందుకు కట్టారా చూస్తూ, నారు పోసావా, నీరు పెట్టావా, మోత పోసావా, ఉప్పు పోసావా?
బయోడేటా రెడీ చేయమంటారా? ఓకే ఓకే. ఏంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ఇప్పిస్తారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, యు ఆర్ గ్రేట్ సార్. బంగారు రాజుగారు మీరు చెప్పింది నా గురించి చెప్తున్నప్పుడు బంగారు మొత్తం వినేసారా? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కదా బంగారు. రాష్ట్రపతి చేతుల మీద నాకు అవ్వడా? థ్యాంక్స్ బంగారు, థ్యాంక్స్. నా కోసం డైలాగులు మాట్లాడి అవార్డు రావాలని పోరాడుతుంటే బంగారు కొంట అమ్మాయిల కోసం వచ్చాడని చెప్తావు? నేను అమ్మాయిల కోసం వచ్చానని చెప్పాడా? ఎవడో కాసుల కోసం కక్కొట్టిపోయేవాడు, ఏం చెప్పినా మీరు నమ్మేస్తారా? అబద్ధం చెప్తావా? మా అబ్బాయి గారికి అవార్డు రావాలండి, రావాలి. అయినా ఎవడో చేస్తున్న పనికి నేను నిందలు పట్టాను. ఎవరన్నా ఎవరు వస్తా అటు చూడు, ఇటు తిరుగు, ఇప్పుడు చెప్పు. ఒరే ఏకా, కుక్కని కొట్టినట్టు కొడతాండ్రా నిన్ను. ఇక్కడ ఉండు బంగారం. కానీ పెళ్లికి వచ్చి అమ్మాయిని చూసిన అవుతావారా? నేను అమ్మాయిని చూసిన సార్, పెళ్లి చూసి వెళ్ళాను వచ్చా సార్. చంపేస్తా ఈ క్షణం నుంచి మన ఇంటి పనోరా. పనోనా? ఈక రాజుగారు మాటి మాటికి ఈక ఈక అనకండి సార్, పక్కన లేడీస్ ఉన్నారు. మరి వద్దులేండి, ముందుగా కన్ఫర్మ్ చేసుకోండి. అది ఇదిగో ఈడు పొలి మీద తాటాడంటే చంపేసి, గుమ్మం తాటావంటే పగిలిపోద్ది. అది దొరికిపోతారు, ఎంత భయపడ్డా బావా. ఒరేయ్ ఈ కత్తి శనుగాడి పట్టుకోవడం అంతీసి కాదురా. తప్పించుకోవాలని చూస్తే చచ్చిపోతావు. రే అన్వర్, నీ అన్న ఎలా ఉన్నాడరా? నీ చావెలా ఉందని అడుగు. ఎవడన్నాడరా ముసల్మాన్ అంటే టెర్రరిస్ట్ అని? ఇదంతా తప్పు. ముసల్మాన్ అంటే ప్రేమ, ముసల్మాన్ అంటే నమ్మకం, ముసల్మాన్ అంటే విశ్వాసం. ఈ మూడు కలిపి 14 ఏళ్ళ నుంచి చర్లపల్లి జైలు చుట్టూ ఎలా తిరుగుతున్నాడు చూడు. ఏ అన్వర్, ఎందుకురా దుర్గాదాస్ కోసం ఎంత కష్టపడుతున్నావు? నేను చూడు ఎలా ఉన్నానో. రే శంకర్, సింహం అడవిలో ఉన్నంత వరకే అడవి అంతా అదుపులో ఉంటుంది. అడవి దాటి బయటికెళ్తే కుక్కలు నక్కలు తోడేళ్లు తోక ఉన్న ప్రతి జంతువు సింహాసనం ఎక్కి కూర్చుంటాయి. అదే సింహం తిరిగి అడవిలోకి వస్తే వేటాడేస్తుంది, వెతికి వెతికి వేటాడేస్తుంది. తెలుసు, బయటికి వస్తుంది నా పాలిట మృత్యు అని తెలుసు. అందుకే నా ప్రాణాలు కాపాడుకోవడానికి నిన్ను పట్టుకున్నాను. చెప్పరా అన్న బిడ్డ ఎక్కడ్రా? చెప్పన్రా అన్న బిడ్డ ఎక్కడ్రా? అలా నేను ఎంత కొట్టినా గానీ ఒంటో నుంచి రక్తం వస్తుంది, ఒంటో నుంచి మాట వస్తుంది. ఏ అడిగిన వెంటనే చెప్పడానికి ఇదేమన్నా చందమామ కథ ఏంటరా? కొన్ని విషయాలకు కర్ర కదుర బుర్ర వడలి. నిజం చెప్పు, చచ్చిపోతావురా. నీ చావు చూడకుండా నేను చావన్రా. మొబైల్ సిమ్ తీసి అడ్రస్ మీద ఉందో ఇంక్వైరీ చేయి. అక్కడ ఐడి ఉంటుంది, ఆ ఇంట్లో నా ప్రాణం ఉంటుంది.